గోదావరి నది మధ్య జీవించే జింకలకు వరదలు శాపంగా మారాయి వరద ఉతి అధికంగా ఉండడంతో ఈ జింకలన్నీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి పులసలంకలో సుమారు మూడు వందల పైబడి జింకలు లేలున్నాయి అయితే శనివారం వరద నీటి ప్రవాహం అధిక ఉడవడంతో పులసలంక చాలా వరకు మునిగిపోయింది దీంతో ఇవి ఒక్కొక్కటిగా గోదావరిలో కొట్టుకుపోతున్నాయి పొట్టిలంక సమీపంలో గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోతున్న నాలుగు జింకలను రైతులకు బయటకు పట్టుకుని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది అయితే ఒక జింక ఒడ్డుకు చేరినప్పటికీ కుక్కల దాడిలో మృతి చెందింది దీనిపై అటవీ శాఖ అధికారులు ప శవ పంచనామా నిర్వహిస్తున్నారు పులసలంకలో సుమారు పదిహేను వందల గొర్రెలు చిక్కుకుపోగా మూడు రోజుల నుంచి అధికారులు శ్రమించి వాటిని బోట్లు పట్లు ద్వారా బయటకు తరలించారు రెండు వేల ఇరవై వరదలకు సుమారు వంద జింకలు కొట్టుకుపోగా ప్రస్తుత వరదలకు మిగిలిన మూడు వందలు కూడా కొట్టుకుపోతున్నాయని ఆ పులస లంకలో వ్యవసాయం చేసే రైతులు తెలుపుతున్నారు అలాగే రావులపాలెం బ్యారెజ్ దిగలో గల లంకల్లో కూడా జింకలు కూడా ఈ వరద తాకిడికి కొట్టుకుపోతున్నాయి ప్రతి ఏటా వచ్చే వరదలు ఈ వన్యప్రాణులకు శాపంగా మారుతున్నాయి आय क्या कर देता है ये क्या कर देता है अरे आयने मैं ले ले दे रे ले ले देना बाबू नंडा आय अक्ना ले हाथ में पकड़ दे रे बाबू चलो यक्का देखो 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 अलग कर ना बाबा अलग कर बाबा मैं मन एवड़ें जेड़ा हाय बाबा ये अलग ही गिर रहे आपने रे 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 छ ओ डथो यो ओ छु मन ਹੇ ਬਾਪੂਰੇ ਗ੍ਰੈਂਡ ਲੇਨ ਜੇਮਨ ਜਪਨ ਰਾ ਅਡਲ ਲੇਨ ਜੇਮਨ ਜਪਨ ਰਾ ਮਿਗੇਸ ਰਾ ਅਨਦੀ ਰਿੰਦੀ ਨਾ ਰੇ ਗਾਈ ਕੱਢ ਕੱਢ ਯਾ ਲੈ ਕੰਮ ਚੱਲ ਜੀ